అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన శాండ్విక్ కార్మిక సోదరులు అందరూ ఎంతో ఆత్మీయంగా సిఆర్ అని పిలుచుకునే మన సహచరులు శాండ్విక్ ఉద్యోగిగా యూనియన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మన ప్రియతమ నాయకులు కామ్రేడ్ చుక్కారాములు గారు 38 సంవత్సరముల సర్వీసు 60 సంవత్సరముల వయసు పూర్తి చేసుకుని ఈరోజు అనగా 2021 ఆగస్టు 31వ తేదీన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంలో అన్న మీ యొక్క విరమణ ఉద్యోగానికే కానీ మన ఉద్యమానికే కాదని సగౌరవంగా విన్నవించుకుంటూ మీకు మా అందరి తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాము. 1961 ఆగస్టు 15వ తేదీన నాటి వరంగల్ జిల్లా నేటి సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామంలో చుక్క నరసయ్య సత్యమ్మ దంపతులకు జన్మించిన అరుణ తార చుక్క రాములు గారు విద్యార్థి దశ నుండే ఉద్యమాల పట్ల ఆకర్షితుడై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలలో చురుకైన పాత్ర పోషించేవారు. 1983 మే 3వ తేదీన బహుళ జాతి పరిశ్రమ విడియా ఇండియా లిమిటెడ్లో సాధారణ కార్మికుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ రోజుల్లో 1983-1985 కాలంలో పటాన్చెరువు పారిశ్రామిక ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ అంటేనే ఒక భయానక వాతావరణం అశాంతి ఉన్న తరుణంలో 18 మంది కార్మికులతో 1985 ఏప్రిల్ 9న సిఐటియు అనుబంధంగా విడియా ఎంప్లాయీస్ యూనియన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలా యూనియన్ ఏర్పాటు చేసిన రాములు గారికి మరియు యూనియన్ ఫౌండర్ మెంబర్స్ అందరికీ మనందరి తరపున విప్లవాభివందనాలు తెలియజేయుచున్నాము. ప్రారంభంలో ఎలాంటి సౌకర్యాలు లేని క్రమంలో కార్మికులను ఐక్యంగా నడిపింది క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్ లాంటి సౌకర్యాలు, వేతనాలలో పెరుగుదలలు సాధించి పారిశ్రామిక ప్రాంతంలో ఒక రోల్ మోడల్ కార్మిక సంఘంగా నిలబెట్టడంలో రాములు గారి కృషి ఎంతైనా అభినందనీయం. ఆదర్శాలు చెప్పుకోవడానికి కాదని ఆచరణలు అనురాధమ్మను ఆదర్శ వివాహం చేసుకొని అందరికీ ఆదర్శప్రాయుడైనారు మన చుక్క రాములు గారు. కార్మికుల సంఖ్యను పెంచడానికి, నూతన కార్మికులు రావడానికి, ఆ రోజుల్లో ఉన్న కార్మికులు ఓవర్ టైమ్స్ చేయడం తగ్గించి యాజమాన్యంపై ఒత్తిడి పెంచడం ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాములు గారి కృషి మరువలేనిది. ఆ రోజుల్లో ప్రారంభించిన ఉరవడి నేటికి నూతన కార్మికులు రావడానికి, తద్వారా ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే భావన ఏర్పడడంలో కీలకంగా పనిచేసింది. యూనియన్ ప్రారంభం నుండి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 1990 నుండి యూనియన్ అధ్యక్షులుగా నేటికి కొనసాగుతూ కార్మిక వర్గాన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఐక్యంగా నిలబెడుతూ అనేకానితర సాధ్యమైన విజయాలు సాధించి పెట్టిన ఘనుడు మన చుక్క రాములు గారు. 38 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, పరిశ్రమలు అనేక యాజమాన్యాలు మారినా, వారికి ఇక్కడి కార్మికుల యొక్క ఐక్యత, ఉత్పత్తుల తయారీలో తమ యొక్క అంకిత భావాన్ని స్థానిక మరియు గ్లోబల్ యాజమాన్యాలకు అర్థమయ్యే విధంగా వివరించి ఈ లొకేషన్లో పెట్టుబడులు వచ్చేలా ఒప్పించి తద్వారా పరిశ్రమకు స్థిరత్వాన్ని, మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాములు గారి కృషి ఎంతైనా అభినందనీయం. 1991 తరువాత దేశంలో సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో అనేక మార్పులు జరిగి మన దగ్గర ఒక ప్లాంటు ఇక్కడ ఎమడలేని పరిస్థితులలో ఆ ప్లాంటు మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినప్పుడు కార్మికులకు నష్టం కలగని విధంగా దాన్ని ఒక విఆర్ఎస్ స్కీమ్గా మలిచి పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడా లేని ప్యాకేజీని సాధించి పెట్టారు మన చుక్క రాములు గారు. కార్మికులకు సొంత ఇంటి కలను నిజం చేయడానికి మొదటి నుండి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన రాములు గారు కార్మికులను ఆ దిశగా ఆలోచింపజేసి కార్మికుల దగ్గర డబ్బులు లేని క్రమంలో యాజమాన్యం వద్ద ఇంటి కొరకు అడ్వాన్సు ఇచ్చేలా ఒప్పించారు. తద్వారా మియాపూర్లో విడియా కాలనీ సుందరయ్య నగర్ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాతి కాలంలో బీరంగూడలో భ్రమరాంబిక నగర్, మదీనగూడలో ఆదర్శ నగర్,
కర్దనూరులో సిద్ధార్థ నగర్లను ఏర్పాటు చేయడంలో కీలకమైన కృషి చేసిన అభినందనీయులు మన రాములు గారు. ఈ స్ఫూర్తి అనేక మంది ఇతర కార్మికులు సొంత ఇండ్లు నిర్మించుకునేలా ఉపయోగపడింది. ఇప్పటి వరకు 13 చారిత్రక వేతన ఒప్పందాల ద్వారా వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి అనేక సౌకర్యాలు కార్మికులు చిరకాలం గుర్తుపెట్టుకునే విధంగా సాధించి పెట్టిన అనితర సాధ్యుడు మన చుక్క రాములు గారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భాలలో సాటి మనుషులుగా మనం సహాయం చేయాలని తపన మనలో కల్పించి సంఘీభావ పిలుపులలో కార్మికులు విస్తృతంగా పాల్గొనే విధంగా రాములు గారు చేసిన కృషి మరువలేనిది. బిడియా పరిశ్రమలో ఒక సాధారణ కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి కార్మికుల హృదయాలను చూరగొనే మంచి కార్మిక నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా సేవలు చేస్తూ నేడు జాతీయ స్థాయి నాయకుడిగా చుక్కరాములు గారు అభివృద్ధి చెందడం శాండ్విక్ కార్మికులుగా మనందరికీ ఎంతో గర్వకారణం. మీ యొక్క ఉద్యోగ విరమణ సందర్భంగా మీకు మా అందరి తరపున హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తూ మీ రిటైర్మెంట్ అనేది మీ ఉద్యోగానికే కానీ మీ ఉద్యమానికి కాదని మీరు నేర్పిన క్రమశిక్షణతో కార్మిక వర్గాన్ని మరింత ఐక్యంగా నిలబెడుతూ మీ నాయకత్వంలో మున్ముందు అనేక చారిత్రక విజయాలు సాధిస్తామని శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రతిజ్ఞ చేస్తున్నాము. చుక్కరాములు గారి నాయకత్వం జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్.